హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో మేము కూడా అయితే బాగున్నాం. ఈ అమ్మ మూతి కంటే నా మూతి తుగ్గు అంటే ఏమనుకున్నా దాన్ని ఫ్రెండ్స్, చాక్లెట్ అవి ఏదో తిందాం పెద్దది. నాకు కొంచెం షేర్ ఇచ్చింది మా అమ్మాయి. బిస్కెట్ అయిపోయి కదా, ఇంకో ఒక్కటే ఒక్కటే తిను. ఎవరికి పెడతావు అమ్మకే నాయనకే? ఎవరికి వద్దులే అమ్మా, నువ్వు మా వీడియో అయిపోయిన వారు కొట్టి ఏడుచుకున్నట్టుండు. నువ్వు ఒక్కటే తిని మాకు వద్దులే, మాకు తలా కొట్టు తినేమి. ఇంకా పేరు నీది, నోరు మాది. సారీ లేదా ఎక్కడ చెప్పినే తినింది. అమ్మ మీద కూర్చోవా అమ్మా, ప్లీజ్. ఇది కదా ఐరక్, మా మాట మా పాపకు మా మాటలు బాగా అర్థమవుతున్నాయి ఇప్పుడు. ఐరక్ నాకు కొంచెం బిచ్చికెట్ పెడతారు కదా ఐరా, ఆ పెట్ట నాకు. ఆ పెట్టదు, ఎత్తి వెనుకలు గోడ తగిలిచ్చావు. పై చిరు పెట్ట కదా. జరగండి, ఇంక పని మొదలు పెడతారా? ఈ బిస్కెట్లు పని చేసి వచ్చింది మరి. సంచి ఎన్నెళ్ళు వచ్చలేదు కదా. సో వీటిలో చాలా వరకు వేస్ట్ అయిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిని తీసేసి, వావ్ గాలి వల్ల మంచి జరుగుతుంది, పొట్టుపోతున్నది. వాటిని తీసేసి మంచి మంచి గంటింట్లోకి వేసి పెడతాను, ఫ్రిడ్జ్లో కింద పెడతాను. అదంతా పక్కన పెట్టమ్మా. యాక్చువల్గా ఇవి కూడా ఇంత ఇదిగా కావు ఫ్రెండ్స్. ఈ అమ్మాయి పైన బాత్రూమ్ మీద పెట్టుంటాం అనమాట సంచి. వారిని వచ్చినప్పుడు చూసుకునిలేదు. పోనీ నాకు కూడా ఉండదు అనుకోండి మిస్టేక్. నాకు కూడా నాకని చెప్పలేదు, నాకని దేసరాలేదు, తనకని దేసరాలేదు. సో అందుకని చాలా వరకు ఇట్లా పూర్తిగా ఇదైపోయినాయి అనమాట. కొన్ని ఇలా పచ్చగా మారినాయి. బేబీ ఇప్పుడు కొవ్వు కాదు 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 కాదు, పనికిరావు అప్పుడు పనికిరావు. గట్టిగా ఉన్న గడ్డలు పనికొస్తాయి, వినోద్. గట్టిగా ఉన్న పనికొస్తావులే కానీ ఇవి ఇప్పుడు ఇదేమి నా ఏడుది నాటేది లే. ఇదే మొత్తం డొల్ల కానీ పచ్చగా ఉండదు పైన. డొల్ల అయితే పోయేదండి అయినా. నువ్వు నాకు ఎంత చేయకొచ్చు, నువ్వు అన్ని తీసి పడిస్తావు. ఒగ్గుసాము నువ్వు వద్దన్నా వెళ్ళి పెడతావు, కొంచెంసేపు ఉంటాయిసేపు గది ఆడుకుని ఇచ్చాను. కూర్చుందరా, నా యువత కూర్చో. ఓకే దీంతో ఆడుకో. నా యువత పాప అదే మొలకొచ్చింది కానీ చెబుతా అంట్లో ఉన్నది ఉన్నది గాలి వచ్చినప్పుడు ఇట్లా అదే పోతుంది. పోయి పోతుందిలే, నాన్న మంచి మంచి వాళ్ళని అట్లకి వేసుకుంటుందా. ఒకసారి చూడు మరి, ఊకే ఉండు. ఏం చేస్తారు అరా? ఏమమ్మా
దాంట్లో డాడీ పని చేయి ఇది ఇది అవుతుంది పెట్ట పట్టుగా అట్లా ఇస్తా 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 పెయిన్ కావో బాగుంది కావో చూడాలి కదమ్మా ఒక అన్ని ఇస్తా పడు ఇంపటిగా ఎవరి కూడా హెల్ప్ చేస్తుంది అప్పుడే మాకు పటం దాంట్లోకి ఎలా దాంట్లోకి దాంట్లోకి పట్టుకో డాడీ పట్టుకో గాలి పోతుంది గా ఊరుకో 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 తప్పు 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 వెరీ గుడ్ అమ్మా థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ ఫాయ ఎప్పు పన్ని డోన్ కదం పడుతుంది అడ్డం పెట్టేయండి దానికి ఎత్తు అంత దీంట్లోకి ఎత్తు పట్టుకోమా రానమరా వెరీ గుడ్ అడ్డం పెట్టచ్చు అందులోకి వద్దురా తెచ్చిన కాడికి చాలరామ్మా ఇన్ని మాక్సిమం ఎక్కువ మంచి వేయాలి ఫ్రెండ్స్ పొట్టు
నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను, మొత్తం అన్ని ఫెయింట్ అయ్యి వస్తే కొన్ని ఒక కేజీ అన్ని వస్తాయి అనుకుని. వాడు సంగతి జాగ్రత్తగా పెట్టుకున్నారా మరి? వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్ రామా. ఇక్కడ రాయింగ్ అయిపోయారా? చాలు చాలు మాకు ఇంట్రెస్ట్ లేదు. ఉల్లిగడ్డ లాంటి డిడి చేసావు కదా, గుడ్ గుడ్ హాయ్ చెప్పు, ఇట్లా హాయ్ చెప్పు. హాయ్ వినదా, హాయ్ చెప్తుంది వినా, హాయ్ చెప్పు చెప్పు అమ్మ, హాయ్ చెప్పు. విడా తినదుగా, హాయ్ చెప్పు మమ్మీ. పోతాలే డబ్బు సరే ఫ్రెండ్స్. మొత్తానికి అయితే కనుక ఇప్పుడు భారతి, ఇప్పుడు భారతి అండ్ అబ్బా అయితే ఎమ్మిగ్నూరుకి వెళ్తున్నారనమాట. అది పింఛన్ వెరీ గుడ్ అబ్బాయి, బాయా హాయ్ గది హాయ్లే. సో ఇప్పుడు భారతి అబ్బాయి అయితే ఎమ్మిగ్నూరుకి వెళ్తారనమాట, ఎందుకంటే అబ్బాయి పింఛన్ ఎప్పటి నుంచి అప్లై చేస్తున్నామంటే అస్సలు రావట్లేదు. సో ఇవైతే భారతి నల్ల చెరుకులు తీసుకురా, నల్ల చెరుకులు టూ సారీ నల్ల చెరుకులు తీసుకురా, నల్ల చెరుకులు తీసుకురా అంటున్నాయి అనమాట. సో ఫైనల్గా నిన్న కనిపిస్తే తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ చెరుకులు అయితే. ఆల్రెడీ నాకైతే ఇష్టం నల్ల చెరుకులు, ఫస్ట్ టైం నేను ఆడ తినింది అంటే గుంటూరులో మెరకెస్కి పోయినప్పుడు తినింటి. ఆల్రెడీ చెరుకు తెచ్చేనే తినడం కూడా అయింది, కానీ భారతి ప్రసారి కాంప్లిమెంట్ ఒకటే అనమాట, నీకు ఎట్లా తీసుకురావాలో తెలుదు వినోదం అంటారు. అయినా గుంటూరు సైడ్, గుంటూరు సైడ్ వేరే పంట ఉంటుంది, మనకి వెళ్ళి వేరే పంట ఉంటుందిలే. సో మొత్తానికి అయితే చెరుకులు వేయడం నాకు తెలియదు అని భారతి ఫీలింగ్, నా ఫీలింగ్ కూడా అది అనుకోండి. కంటికి ఏది బాగా కనపడితే అది తీసుకొస్తాను ఫ్రెండ్స్, ఇది లావుగా బాగా కనపడొచ్చా. సో ఖచ్చితంగా బాగుంటుందని తీసుకోవా. సో ఇప్పుడు సో ఇప్పుడు వచ్చేసి అవ్వా అండ్ భారతి అండ్ పాప, పాప వాటితో పాటు తీసుకెళ్ళాల్సింది అనుకోండి. సో సో అవ్వ పింఛన్ గురించి అయితే వెళ్తున్నారనమాట వీళ్ళు. నేనే వెళ్ళాలి యాక్చువల్గా, నాకు కుదరట్లేదు ఫ్రెండ్స్, కొంచెం ఇంకో పని ఉంది కాబట్టి. సో ఇప్పుడు భారతి అవ్వ వెళ్తారనమాట, ఎందుకంటే నా నేను నా కారు ఎందుకు ఇంతకు ముందు దానివల్ల అవ్వ పింఛన్ అయితే ఎగిరిపోయింది కదా. అంటే నీ కారు ఉంటే అవ్వ పింఛన్ ఎందుకు ఎగిరిపోతుంది అనొచ్చు, హౌస్ మ్యాపింగ్లో మేము ఇంకా అక్కడే ఉన్నామన్నమాట అవ్వ దగ్గరే. సో అందుకని దాని ద్వారా అవ్వపించిన అయితే నేను కారు తీసుకోవడం వల్ల పోయింది. ఇది ఆ తర్వాత నేను కారు అమ్మాను, కారు అమ్మి కూడా 1 ఇయర్ అయింది, అవ్వకి పింఛన్ రాకు కూడా 1 ఇయర్ అయింది. సో ఏమో ఎన్నిసార్లు అప్లై చేసినా ఏదో ఒకటి కారణం చేత కావట్లేదు. సో మళ్ళీ మొన్న అప్లై చేసాము, జనవరిలో వస్తుంది అన్నారు, అది కూడా రాలేదు. సో ఇప్పుడు అదే మళ్ళీ కాల్ చేసి రమ్మన్నారనమాట, ఈసారి అప్లై చేద్దాం రండి వస్తుంది అన్నట్టు చెప్పారనమాట. సో అందుకని భారతి అవ్వ అయితే వెళ్తారు. అవ్వ ప్రతి ఇంక 1వ తారీఖు వచ్చిందంటే అవ్వ బాధ చూడలేము అబ్బా, నిజంగా నాకు పింఛన్ రావట్లేదు, నాకు పింఛన్ రావట్లేదు. మళ్ళీ ఏదైనా వేరే దాని గురించి కాల్ చేసినా కూడా ఏదైనా ఉంటుంది కదా, తంబొత్తుడాలు లేకపోతే ఏదైనా సర్వే సర్వే అట్లాంటివి చేస్తారు కదా, అట్లా తప్పుడు కాల్ చేశారంటే పింఛన్ గురించి చేసింటారు, పింఛన్ గురించి చేసింటారు అక్కడ పాపం. సో ఈసారైనా అయితే బాగుండే భారతి అవ్వ వెళ్తారు, చూద్దాం మరి ఏమవుతుందో.
ఏం రకరాని సీరియస్ బాగా సీరియల్ బాగా సీరియస్ చూస్తున్నట్టు ఎస్ ఫ్రెండ్స్ మొత్తానికైతే ఏమే ఏమనరు పింఛన్ సంగతి అంతేనా ఫ్రెండ్స్. అది నా పేరు అది అమ్మి 1 ఇయర్ అయింది కదా. సో మరీ ఇప్పుడు పింఛన్కి అప్లై చేసినా కూడా అంటే చాలాసార్లు అప్లై చేసామనుకోండి, ఒకసారి ఫస్ట్ పింఛన్ పోవడం అయితే కారు ఉంది అని పింఛన్ ఎగిరిపోయింది అనమాట అవుది. ఆ తర్వాత కారు అమ్మేశాను, తర్వాత అప్లై చేసాము రాలేదు, మళ్ళీ తర్వాత అప్లై చేసాము రాలేదు, మళ్ళీ ఇప్పుడు ఇది మూడోసారా నాలుగోసారో. సో ప్రతిసారి ఏదో ఒకటి సమస్య వస్తూనే ఉన్నదన్నమాట అంటే రిజెక్ట్. ఇప్పుడు వచ్చింది కూడా ఏమంటే కారు, ఇంకా కారు మీ దగ్గరే ఉంది, మీ పేరు మీదే ఉందని చూపిస్తుంది అనమాట. దాంట్లో చూపిస్తుందంట నేను వెళ్ళలేదు, బిల్లు వెళ్ళింది. సో కారు అమ్మి 1 ఇయర్ అయ్యా, వారం రోజులకే వాళ్ళ పేరు మీద మార్పిచ్చేసి మీ కొన్ని వాళ్ళకి అవతల వేరే తీసుకున్న వాళ్ళకి, ఇప్పుడు కూడా అదే వస్తుందంటే మరి ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఆదోనికి వెళ్ళి ఆర్టీఓనికి వెళ్ళి అక్కడికి వెళ్తే ఏదో రాసిస్తారంట నా పేరు మీద లేదు కారు అని. ఈ నెంబర్ మీద ఎటువంటి కార్డు లేదని వాళ్ళు రాసిస్తే ఆ స్లిప్ తీసుకొని పోయి మరి సచివాలయంలో ఇస్తే వాళ్ళు రిటర్న్ మరి వాళ్ళ పేరు మీద ఎటువంటి కారు లేదని అప్లికేషన్ లు పెడతారంట. పైన చూసేవా ఇంకా నీ పేరు మీదే ఉండదంట కారు. వాళ్ళ గవర్నమెంట్ దృష్టిలోన ఈ కార్డులో ఉన్న వ్యక్తికి పలానా వ్యక్తి మనవడికి కారు ఈ ఆధార్ కార్డు మీద నీ కార్ నెంబర్ ఉంటది కదా, ఆ కార్ నెంబర్ తో సహా వచ్చేదంట ఉండదు వాళ్ళ కార్ అని. అప్పుడు ఇప్పుడా మరి సంవత్సరమా అప్ప ఇంకా ఉండాలి కారు ఏమన్నా సరే రేపు ఆర్టీ వాక్స్కి పోవాలి అంతేనా? అంతే. సరే రేపు వేస్తాను. అదే ఫ్రెండ్స్ మా అవ్వ పాపం పింఛన్ సింతే పెట్టుకుంటారు ఫ్రెండ్స్. సో నిజంగా అంటే ఏమో ఏ మరి ఆడన్నా అప్డేట్ అయ్యలేదో ఏమో నాకేం అర్థం కాదు. అప్డేట్ చేసుకుంటారు ఈ బిల్లు పేరు మీద ఎప్పుడో మారిపోయాయి. ఆఫీస్కి వెళ్ళండి, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళండి అని చెప్తున్నారనమాట. అది కూడా ఏమి అన్ని తిరిగామే అన్ని చేసాం కదా, ఇంకా ఇది ఒక్కటి ఏమి దీనికి కూడా పోతాను. 1 ఇయర్ నుంచి కోరుకుంటున్నాం, పాపకులు వేసింది సారీ. సో నెక్స్ట్ వీడియోలో దగ్గర ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్.